గురించి మనకి మొట్టమొదట అసలు మొదటి కాండలోనే ఆయన గురించి ప్రశ్న వేసిన దాన్ని విని నారద భగవానుడు సమాధానం చెబుతూ ఆయన రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత అని ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని ఎట్లా చేస్తుండేవాడని రకరకాలుగా విడదీసి చెప్పారు. తన గురించి బయట వాళ్ళ గురించి చేసేది అలా ఉంటుంది అని మొట్టమొదట తన బాధ్యతలతో నెరవేర్చుకునేవాడిని. రక్షిత స్వస్య ధర్మస్య తన బాధ్యత ఏదో ఆ బాధ్యతని ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యేవాడి కాదండి, నీట్గా చక్కగా స్పష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. అక్కడితో దాగేవాడు. ధర్మ ఇది పాటించిన తరువాత ధర్మస్య పరిరక్షిత ఇతరుల యొక్క యాక్టివిటీస్ ఏమిటో వాటిని కూడా వాటి వాటి క్రమంలో పెట్టేవాడు. మన దగ్గర అది రివర్సల్లో ఉంటుందండి. మొట్టమొదట ఎదటి వాడికి చెప్పే ప్రయత్నం చేస్తాం, మీరంతా బాగుండాలండి, మీరంతా చక్కగా చేయాలి, మీరంతా బాగుండాలి, మంచిగా ఉండాలి. వీడు చేయండి, మనం చేయండి ఆ పనిని, కానీ అందరికీ మాత్రమే మనం చెప్తాం. ఇది సినిమాల్లో వాళ్ళు చెప్పేటువంటి నీతుల్లో ఉంటుంది అన్నమాట అండి. రాముడి దగ్గర ఎట్లా కాదు, ఆయన రక్షిత స్వస్య ధర్మస్య తన బాధ్యతలేవో ఆ బాధ్యతల్ని మొదట నెరవేర్చడం తనకి కర్తవ్యము, అప్పుడు ధర్మస్య పరిరక్షిత, అప్పుడు మిగతా వాళ్ళ ధర్మాల గురించి ఆయన ఆలోచిస్తాడు, తన పని మానుకుని కాదు. ఇది రాముడు. అలాగే తన జనాన్ని రక్షించేటప్పుడు, పరజనాన్ని రక్షించేటప్పుడు, రక్షణ విషయంలో వచ్చేటప్పుడు మొదట పై వాళ్ళందరి రక్షణ చూసేవాటండి, తన వాళ్ళని రక్షించుకునేవాడు కాదండి. మొట్టమాట ముందర పై వాళ్ళందరికీ రక్షణ అందించేవాడు. రాజు కనుక, ఆయన పాలకుడు కనుక, పర్పస్ ఆయనది మొట్టమొదటి ప్రజల కోసం ఉన్నవాడు కనుక మొదట ప్రజల సుఖాన్ని చూసేవాడు. ప్రజల సుఖం చూసిన తరువాత టైం దొరికితే అప్పుడు తన వాళ్ళని చూసుకునేవాడు. రక్షిత జీవలోకస్య ఆ తర్వాత స్వజనస్య చ. ఈ సంస్కృతంలో చ అనే పదం చాలా గొప్పదండి. చ అంటే కూడా అని అర్థం. కూడా అన్న దానికి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉండదండి కదండి. ఏమండి మీరు ఏం తింటున్నారండి అంటే మేము అన్నం తింటున్నామండి, రొట్టెలు కూడా. అంటే రొట్టెలు ఇంపార్టెంట్ కాదు, అన్నమే ఇంపార్టెంట్, కానీ అప్పుడప్పుడు రొట్టెలు కూడా తింటుంటామండి కదా. ఇది కూడా దేనికి చేర్చామో దానికి ఇంపార్టెన్స్ ఉండదండి. మా ఇంటికండి అబ్బో మినిస్టర్ గారు వచ్చారండి, ఆయనతో పాటు ఆ కలెక్టర్ గారు కూడా వచ్చారండి, కలెక్టర్ గారు కూడా వచ్చారండి. అంటే కలెక్టర్ గారు ఇంపార్టెంట్ కాదు, మినిస్టర్ గారు ఇంపార్టెంట్ అండి కదండి. ఎవరితోటి మీరు కూడా చేరుస్తారో దానికి సెకండరీ ఇంపార్టెన్స్ వచ్చేస్తుందండి. రాముడు రక్షణ చేయడంలో రక్షిత జీవలోకస్య మొత్తం తన చుట్టూ ఉండేటువంటి జీవులందరినీ రక్షించేవాడైనా, స్వజనస్య చ రక్షిత తన వాళ్ళని కూడా రక్షించుకునేవాడు. తన వాళ్ళ సుఖం తర్వాత చూసేవాడండి. ఇప్పుడు మన విషయంలోకి వస్తే కరెక్ట్గా ఆపోజిట్ అండి కదండి. మొట్టమొదట మన సుఖం చూసుకుంటాం, అవకాశం ఉంటే తర్వాత పక్కవాడి సుఖం. ఆయన ఎలక్షన్స్ ముందర బయలుదేరేటండి పబ్లిక్ దగ్గరికి, అడుగుతున్నట్టండి, ఏమంటే మీరంతా నాకు ఓట్లేయండి. సరే రెండు మూడు సార్లు ఈ నెల అడిగేటప్పటికి ఆ కూర్చున్న వాళ్ళని చెప్పటికి ఒళ్ళు మండి, ఎందుకు వేయాలా నీకు, లేచి నిలబడి అడిగాను, నిలబడి చెప్పండి ఎందుకు వేయాలా నీకు. ఇప్పటిదాకా నేను రెండు సార్లు వేశాను నీకు, రెండు సార్లు నువ్వు గెలిచావు, ఏదో ధరించావు మాకు, ఇప్పుడు మూడోసారి ఆడడానికి వచ్చాను, కానీ సిగ్గుందా అని అడిగారు. ఆయన నమస్కారం, మంచివాడండి ఆయన, సార్ చాలా సీరియస్, చాలా సిన్సియర్ కూడా. నమస్కారం విడిచిపోయాను, నాకు ఎప్పుడు అబద్ధం ఆడడం అవ్వట్లేదు, నేను నిజం చెప్తున్నాను వినండి. మీరు మొదటిసారి నా ఓటేశారా లేదా, అప్పుడు నా వరకు ఏం కావాలో నేను చక్కగా చేసుకున్నాను. నేను చక్కగా మా ఇంట్లో మా పిల్లలకి ఎవరికెవరికి ఏం అవన్నీ చేసుకున్నాను. మరి రెండోసారి పోయినా మళ్ళీ చేయొచ్చు కదా, వెయిట్ చేయండి. మీరు రెండోసారి మళ్ళీ ఓటేశారా నాకు, నా బంధువులందరికీ ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ సర్దుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు మూడోసారి ఓటేస్తే ఇప్పుడు మీకు కావాల్సిన ఏదో నేను చేస్తాను.
అంటే ఇప్పుడు నేను మీకు కావాల్సిన సర్వీస్ చేయడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నా. పాప ఆయన చాలా వెరీ సిన్సియర్ అండి. ఆయన ఇదిగో మీరు నాకు కాకుండా ఇంకో ఎవరికైనా ఓటు వేశారు అనుకోండి, మళ్ళీ ప్రాసెస్ ఇంతే. మీరు ఇంకో ఇంకో ఎవరికైనా మీరు ఓటు వేశారు, వాడు మొట్టమొదటి వాడి వరకు చూసుకుంటాడు ఫస్ట్ టైం. రెండోసారి మీరు పొరపాటున ఛాన్స్ ఇస్తే వాడు బంధువులందరినీ చూసుకుంటాడు. ఆ తర్వాత మూడోసారి ఛాన్స్ వాడికి వస్తే మాత్రమే మీకు కావాల్సింది చేయగలుగుతాడు. అదృష్టం చూడండి, నేను ఇప్పుడు మీకు చేయడానికి రెడీగా ఉన్నాను.